సెగ్మెంట్ లో ఎలాగైనా గెలవాలని ఫిక్స్ అయ్యారా? ప్రత్యర్థిని దెబ్బ తీయకుండా కాంప్రమైజ్ కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక పార్టీ అధినేతగా ఆయన వాల్యూ ఆయనే డౌన్ చేసుకుంటున్నారా? ఇంతకి ఎవరా ఫేమస్ అధినేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో నిన్న ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. తనపై పోటీ చేస్తున్న వ్యక్తి విషయంలో పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంగ గీత జనసేనలో ఉండాల్సిన నేత అంటూ పవన్ వ్యాఖ్యానించడం పెను దుమారానికి దారితీసింది. ప్రస్తుతం ఆమె పిఠాపురం వైసీపీ అభ్యర్థి. ఇక్కడి నుంచి పవన్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థిపై ఆరోపణలు చేయాలి, ఆమె వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ పవన్ అలా చేయలేదు. ఆమె గౌరవమైన మహిళా నేతగా అభివర్ణించారు. ఆమె ఉండే పార్టీని మాత్రమే తప్పుపట్టారు. ఆమెను జనసేనలోకి ఆహ్వానించారు. దీంతో పవన్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమవుతున్నాయి. అలాగే వంగ గీత గారిని కూడా మీకు తెలుసో మీ అందరికి తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిడ సోదరి సమానురాలు ఆవిడ, కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా వంగ గీత సీనియర్ నాయకురాలు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా వ్యవహరించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మిగతా నాయకులతో పోల్చుకుంటే వంగ గీత హూందాగా రాజకీయాలు నడుపుతుంటారు. గత 5 ఏళ్లలో జనసేనను ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ కూడా దిగలేదు. ఇటు జనసేన నుంచి కూడా ఒక రకమైన విమర్శలు వంగ గీతపై లేవు. అయితే ఇప్పుడు పవన్ కు ఆమె ప్రత్యర్థి కావడం, పవన్ ఆమెపై సానుకూల వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే వంగ గీత నుంచి సానుకూల సంకేతాలు రావడంతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. గీతపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని మాత్రమే పవన్ విమర్శలు చేశారు. అంటే రేపు పొద్దున ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫలితాలు తారుమారైతే వంగ గీత తప్పకుండా జనసేనలో చేరే అవకాశం ఉందని పవన్ మాటలు బట్టి తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉంటుందని ఒక అంచనా ఉంది. చాలా మంది నాయకులు వైసీపీ తరపున పోటీ చేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగని రాజకీయ కారణాలతో జనసేనలో చేరలేదు. ఇటువంటి నాయకుల్లో వంగ గీత కూడా ఒకరు. ఇప్పటికే ఆమెకు ఫలితంపై ఒక అవగాహన ఉంది. తన పార్టీ అధికారంలోకి రాకపోయినా జనసేన ఒక ఆప్షన్గా ఉందని చెప్పేందుకే పవన్ ఆమెకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై వంగ గీత ఎలా స్పందిస్తారో చూడాలి.